రోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే గతంలో దామోదర్ సంజయ్ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 5 సంవత్సరాలు కాపులు ఉద్రవేశం అనిపించారు. మరి అలాంటిది మళ్ళీ ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినా కూడా ఏ గతంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేరినటువంటి సాహసాన్ని మరి బీసీలకు ఇబ్బంది లేకుండా 5% రిజర్వేషన్ కల్పించడం అనేది మామూలు విషయం కాదు. దీనికి మరి ఈ రోజున ఈ 5% రిజర్వేషన్ తోటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి కాపు యువతకి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వారికి మరి మరిన్ని మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున 80% కాపు యువత పేదరికంలో ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యా ఉపాధి అవకాశాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలని ఈ రోజున చేయడం చాలా సంతోషం. తప్పనిసరిగా మామూలుగా చాలామంది మాటల్లో చెప్తారు, ఈయన చేతల్లో కమిషన్ వేయడం, ఆ కమిషన్ రిపోర్టు 9 నెలల్లోనే తీసుకురావడం, మళ్ళీ ఆ రిపోర్ట్కి 1 రోజులోనే బిల్లు పాస్ చేయడం అనేది అసెంబ్లీ చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఇప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి విషయాన్ని ఈ రోజున పార్టీలు పక్కన పెట్టి కాపు సోదరులందరూ కూడా దీన్ని హర్షించండి, ఆమోదించండి. ముందు ఇచ్చిన దాన్ని మనం తీసుకుందాం. ఈరోజు మనం ఆకలితో ఉన్నాం, అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇంకా మనకన్నా కావాలంటే కూడా ఆయన ప్రభుత్వం తరపు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి కాపు సోదరులందరూ కూడా పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని అందరూ కూడా హర్షించాలి, ఆమోదించాలని. ముఖ్యంగా దీనివల్ల చాలామందికి చదువు లేని వారికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది, ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏజ్ రిలాక్సేషన్ 5% 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. చాలామంది ఉద్యోగస్తులు చెప్పారు, ఎక్కడ ఉండకుండా చాలామంది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ అని. తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి, ఆమోదించాలి. దీన్ని తప్పనిసరిగా మరి పార్లమెంట్లో కూడా పాస్ చేపించి ఆ రాష్ట్రపతి ఆమోదపత్రం వేపించి షెడ్యూల్ 9లో జరిపిస్తే కాపులకు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఈ రిజర్వేషన్ ఉంటుంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి సమ సమాజాన్ని, నవ సమాజాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం చేసి చూపించారు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త అసెంబ్లీలో మరి ఈ రోజున ఈ బిల్లు పాస్ చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. తప్పనిసరిగా ఈ బిల్లు పాస్ చేసినటువంటి మా సోదర శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారితో పాటు వారి గౌరవ సహచర మంత్రులు, ముఖ్యంగా విశేషం ఏంటంటే బీసీ వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మంత్రులు కూడా మనస్ఫూర్తిగా వారు దీన్ని స్వాగతించారు. వారందరూ కూడా మా కాపు జాతి తరఫున బీసీలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు కాపులకి కృతజ్ఞత ఎక్కువ, విశ్వాసం ఎక్కువ. ఎవరైనా మేలు చేస్తే తప్పనిసరిగా మర్చిపోరు. దామోదర సంజయ్ గారు 30 ఏళ్ళనాడు దర్శనం ఇస్తే ఇప్పుడు గుర్తుపెట్టున్నారు, అలాగే కాపు జాతి చరిత్ర ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గుర్తుపెట్టుకుంటారు. తప్పనిసరిగా ఈరోజు కాపుల మరి చరిత్రలో ఒక మైలురాయి. గతంలో చాలామంది మాటలు చెప్పారు కానీ ఎవరు కూడా ఏదో కంటి తుడుపు సరిగా జీవోలు ఇచ్చి ఆ జీవోలు మళ్ళీ కొట్టివేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ రోజున చేసే ఉద్యమం చేసే నాయకులు కూడా నా ఉద్యమంతో ఒకటే. సోదరులారా, ఈరోజు ఇంతవరకు మనకి ఎవరు కూడా అసెంబ్లీలో ఒక బిల్లు తీర్మానం కాదు, చాలామంది అది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసెంబ్లీ నిన్న ఒక పేపర్లో చూశాను, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తారు ఏమవుతుంది, తీర్మానం కాదు, బిల్లు అంటే చట్టబద్ధది, కోర్టుకు వెళ్ళినా కూడా బిల్లు పాస్ అవుతుంది. అలా రేపు పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయితే రాష్ట్రపతి ఆమోదపత్రం వేస్తే దాన్ని సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి విషయంలో ఎలాంటి మరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, అలాగే దీనికి సహకరించినటువంటి బీసీ నాయకులకి, బీసీ సోదరులకి వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.